మీ కిడ్స్ ఏం చదువుతున్నారు మేడం? మా పాప వచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్, ఓకే. బాబు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్. నిజం చెప్పండి మేడం. నిజం లేదు, నిజం చెప్పండి. నిజమే అంటే కొంచెం చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది, లవ్ మ్యారేజ్. ఎంత చిన్న వయసులోనే కానీ బీటెక్ థర్డ్ ఇయర్ అయింది మేడం. నాకు 25 కంటే ఇద్దరు పుట్టేసినారు. 25కి 25 అయినా మీరు అట్లా ఉన్నారా మేడం? ఇప్పుడు 25 లా ఉన్నారు మీరు అసలు? లేదు, మీరు ఇక్కడ బాలీవుడ్ నేర్చుకున్న అసలు మీకు ఎవరు చెప్పలేదు మేడం అనంతపూర్లో? చెప్తుంటారండి, కానీ మా అంటే మనకంటే అదృష్టం. మనకి ఇక్కడ ఏం రాసింటే అది జరుగుతుంది. మనకి ఎప్పుడు టైం వస్తే అప్పుడే అన్నీ జరుగుతాయి, అంతే. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే అంతే మేడం. ఇప్పుడు మీరు లవ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అంటే మళ్ళీ చిన్న ఏజ్ లో లవ్ చేసుకున్నారు, మంచి గిఫ్ట్. ఇన్ఫాక్ట్ చేశాను అసలు, యాక్చువల్ లవ్ ఇన్ఫాక్ట్ చేశాను, మ్యారేజ్ చేశాను. మరి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది మేడం? తర్వాత అర్థం చేసుకోలేరా? యాక్చువల్గా ఏం జరిగిందంటే, మేము నేను బిఎస్ఆర్బి కోచింగ్ వెళ్ళినప్పుడు మాకు లవ్ స్టార్ట్ అయింది. 2 మంత్స్ కంతా మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. చిన్న వయసు అప్పుడు, ఎంత ఆ వయసులో మనకు మెచ్యూరిటీ ఉండదు, తొందర పెళ్లి చేసుకోవాలి అలానే ఉంటుంది. సో అలాగ పిల్లలు కనీసం. యాక్చువల్గా ఏమైందంటే, మా ఆయనకు ఎక్స్ ఉన్నాం, అంటే ముందు ఏమంటారు దాన్ని, ఎక్స్ లవర్ ఉన్నది. సో తనతో తను ఏం చెప్పాడంటే, లేదు తనతో ఇప్పుడు ఏమి అటాచ్మెంట్స్ ఏం లేవు అన్నాడు. బట్ పెళ్లి అయిన తర్వాత కూడా అటాచ్మెంట్స్ ఉన్నాయి, తను మాకు రిలేటివ్ అవుతుంది. మీ రిలేటివా? తను మా హస్బెండ్ సైడ్ రిలేటివ్ అవుతుంది. ఓకే. సో అలాగ వాళ్ళు ఎప్పుడు విడిపోలేదు, ఎప్పుడు కాంటాక్ట్ లో ఉన్నా. నేను మా హస్బెండ్ ఫోన్ లో కూడా చాలా సార్లు అమ్మాయి చేసిన నంబర్స్ ఉన్నాయి, నేను నిలదీసి అడిగినాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎలా ఉంటుంది, కొంతమంది ఎలా ఉంటుంది అంటే, ఫిజికల్ అబ్యూస్ లేకుండా మెంటల్ అబ్యూస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర ఉంటే మనం ఎలా అనిపిస్తామంటే, మనం ఇంకా ఇంకంతేనేమో, మనకేమి చేత కాదేమో, మనం ఏమి చేయలేము, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా మనసులో పడిపోతూ ఉంటుంది. సో అలాంటి వ్యక్తి దగ్గర నేను నేను కాపురం చేస్తాను. అప్పుడే ఎందుకు విడిపోకూడదు, చాలా మంది అంటున్నారు. ఇప్పుడు ఈమె వీడియోస్ కోసము డైవర్స్ ఇచ్చింది అని. నేను వీడియోస్ కోసం అయితే డైవర్స్ ఇవ్వలేదండి, పిల్లలు పెద్దకు కావాలని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని వెయిట్ చేస్తున్నాను. మా ఆయన మా బాబు 3 మంత్స్ ఉన్నప్పుడు మస్కెట్ కు దుబాయ్కి వెళ్ళాడు సంపాదించుకోవడానికి. అంటే అది పాప, మా ఆయన నిజంగా సంపాదించుకోవడానికి వెళ్ళాడు. నేను దాంట్లో ఏమన్నా మాకు ఫైనాన్షియల్ గా బాగా హెల్ప్ చేశాడు.